ఈరోజు అనంతపురం జిల్లా ఎస్పీ గారిని మరియు అనంతపురం జిల్లా రేంజ్ డిఐజీ గారిని కలవడం జరిగింది మా పేరు పెద్ద పుల్లయ్య నేను ఎంఆర్పిఎస్ సంఘంలో పనిచేస్తున్నాను అనంతపురం డివిజనల్ ఎస్సిఎస్టి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ కూడా ఉన్నాను అయితే ఈరోజు ఈ యొక్క అధికారులను కలిసడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి దగ్గరికి భార్య భర్తల విషయంలో అమ్మాయి తరపు తండ్రి ఫోన్ చేస్తే మాట్లాడడానికి వెళ్తే దాదాపు మమ్మల్ని రెండు గంటలు చెప్పి వెయిట్ చేయించడమే కాకుండా రెండు నిమిషాలు పర్మిషన్ ఇవ్వండి సార్ మేము మాట్లాడతామంటే ఇవ్వక ఇవ్వకపోతే కానిస్టేబుల్ చేత చెప్పి పంపిస్తే ఇవ్వకపోతే మేము మళ్ళీ ఫోన్ చేసాం ఆయన రిక్వెస్ట్ సార్ అని నేను బిజీగా ఉన్నానని ఖర్చు చేశాడు మళ్ళీ చేస్తే ఖర్చు చేశాడు అదే విషయం డిఎస్పీ గారు చేద్దామని చేస్తే ఆయన బిజీగా ఉన్నాడు ఆయన ఫోన్ ఖర్చు చేశాడు తర్వాత వచ్చేసి మేము డిఏజి గారికి ఫోన్ చేసాం సార్ ఇక్కడ సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి గారు మాకు పద్దెనిమిది వందల ఎనభై తొంభై కాలంని గుర్తు చేస్తున్నాడు ఆఫీసులు బయట నిర్లక్ష్యం మమ్మల్ని నిలబెట్టి నిర్లక్ష్యంగా ధోరణితో చూస్తున్నాడు ఆయన ఎంతసేపు మేము బతిమలాన్ని కూడా మమ్మల్ని లోపలికి రానియడం లేదని చెప్పి ఫోన్ చేసినందుకు ఆవేశంతో బయటకు వచ్చి రే ఎవర్రా డిఏజీకి ఫోన్ చేసిందని చెప్తే సోం సో ఫలానా సార్ నేనే సార్ అని చెప్పి ఆయన దగ్గర పోతే ఏం తమాద్ది ఎంగతాడో చెప్తే ఏమన్నా ఏం రా భయపడాలా నువ్వు ఎవరికైనా చెప్పుకో చేసేది లేదు నీ మీద విధులకు ఆటంకం కలిగించినట్లు మీ అందరి మీద కేసులు కట్టి మిమ్మల్ని గుద్దపగలు దిగుతాము అది అని చెప్పి భయంకరంగా చెప్పుకోలేని భాష వాడడమే కాకుండా అక్కడున్న కానిస్టేబుల్ చేత మమ్మల్ని అందరినీ బయటకు నెట్టేయించి కొట్టడానికి మీద మీదకి వచ్చి సిఐ గారు నాదారు అర్థాంతం చేసి ఆయన మొబైల్ ఆయనే నేలకేసి కొట్టుకోవడం కూడా జరిగింది పదే పదే కాలరేగే రేగేసి ఏం కొట్టుకుందామా అని చెప్పి ఒక వీధి రౌడీలా ప్రవర్తించాడు అయితే ఆయన ఉద్యోగరీత్యా ఆయన ట్రైనింగ్లో ఏం నేర్చుకున్నాడో అర్హతలో ఏం నేర్చుకున్నాడో కానీ దళితులంటే ఆయన గిట్టదేమో కానీ మరి చాలా దుర్మార్గంగా వ్యవహరించడమే కాకుండా కులహంకారంతో ఏ లుచ్చాపు నా కొడుకల్లారా మీరు ఏమవుతుంది మీతో అని చెప్పి అనడం జరిగింది అదేవిధంగా బాధితురాలతో కూడా ఆ లుచ్చాపు నాయనలను దొలకస్తే నేను మీకు పంచాయతీ చేయాలా వాళ్ళు ఛాపకాలతోనే పని పని చెప్పడం జరిగింది అదే విషయం డిఐజీ గారికి వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది సార్ మీకు ఫోన్ చేసిన పాపానికి మేము మేము ఈయనతో అతి దారుణంగా తిట్టించుకుంటానో ఆయన మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారని చెప్పి చెప్పాం అదే విషయంపైనే ఈరోజు మళ్ళీ ఎనిమిదో తారీఖే డిఎస్పి గారికి కూడా కంప్లైంట్ చేశాం మరలా కూడా ఈరోజు ఎస్పి గారికి డిఐజీ గారికి కూడా కంప్లైంట్ చేశాం ఏదేమైనా ఆయన ఒక రాజ్యాంగబద్ధంలో ఉద్యోగంలో ఉండి ఆ ఉద్యోగ అర్హత మరిచి ఒక వీధి రౌడీలా మా ఇందుకు రావడమే కాకోకుండా మమ్మ మేము బయట చెప్పుకోలేని భాషలో దుర్భాషలాడాడు అదే విషయం కంప్లైంట్ చేశాము కంప్లైంట్ పరిశీలించి తగు న్యాయం చేస్తామని చెప్పి కూడా పై అధికారుల వారు కూడా డిఏజీ గారు కానీ ఎస్పీ గారు కానీ మాకు హామీ ఇవ్వడం జరిగింది ఏదేమైనా ఇటువంటి ఆఫీసర్లను ప్రోత్సహించరు అనేదే ఒక మాకు ఒక నమ్మకము పై అని చెప్పి ఈ సభా మూర్ఖంగా తెలియజేస్తున్నాం ఈయన పైన విచారించి విచారించి శాఖాపరమైన చర్యలు తీసుకోకపోతే ముందు ముందు కూడా ఉద్యమాలు చేపడతామని చెప్పి ఈ మీడియా మూర్ఖంగా తెలియజేస్తున్నాను నా పేరు బడిగిరాజు ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు తాడప తాడపత్రి రూరల్ సే సే గారి దగ్గరికి మా సంఘం నాయకులు పెద్ద పుల్లయ్య వివిధ నాయకులు ఒక భార్యాభర్తల కేసు విషయంలో పోయింటే ఎనిమిదో తారీఖు రోజున అంటే అమ్మాయి తరపున వాళ్ళ తండ్రి ఫోన్ చేస్తే మాకు న్యాయం జరగడం లేదు రూర రూరల్ సిఐ సర్కిల్ ఆఫీస్లో రండి అని పిలుచుకొని పోతే ఆయన అసలుకి రెస్పాన్స్ కూడా లేదు ఏ విధంగా అంటే మీరేం దళితుల మీరు ఎవరితో చెప్పుకొని చెప్పుకోబోండి డిఐజీకి చెప్పుకోబోండి డీజే డిఐజీకి ఫోన్ చేస్తారా అని చెప్పి ఇర్రెగ్యులర్గా కనీసం రాజ్యాంగ బంధం రాజ్యాంగ మనం ఒక పోలీస్ ఆఫీసర్గా ఉన్నాము సర్క్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నాము ఏ విధంగా వ్యవహరించాలా ప్రజల పట్ల ఏ విధంగా వ్యవహరించల్లా దళితుల పట్ల దళిత నాయకుల పట్ల ఏ విధంగా వ్యవహరించాలా అనేది ఇంక జ్ఞానం కూడా లేకుండా ఈ విధంగా మా సంఘం నాయకుల మీద అతని సెల్ అతనే పగులు కొట్టుకొని కాలరు యూనిఫామ్ తీసేసి యూనిఫామ్ ఎగరేసి మీ అంత చూస్తానరా నా కొడుకులారా అని చెప్పి మా దళిత పైన దళిత నాయకులపైన దౌర్జన్యం చేశాడు అంతేకాకుండా మీరు ఇంకొకసారి వచ్చారంటే మీ అంత చూస్తా అని చెప్పి ఈ విధంగా హెచ్చరించడం జరిగింది మేం మీరు మా ప్రజలకు కానీ మా దళిత నాయకులకు కానీ దళిత ప్రజలకు కానీ ఏమైనా జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్ అండ అండ ఒక రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ అండా అని చెప్పి మీ దగ్గరికి వస్తే మీరే ఈ రాజ్యాంగబద్ధంలో ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండు నువ్వు ఈ విధంగా మా దళిత నాయకుల మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తే మేము ఏ ఎవరికి చెప్పుకోవాలా ఏ విధ ఏ విధంగా మాకు న్యాయం జరుగుతుంది చెప్పండి మునుపటి కాలంలో దాదాపు పంతొమ్మిది వందల ఎనభై తొంభైలో మా దళితులు చేతులు కట్టుకొని స్టేషన్ బయట నిలబడి అడుక్కునే పరిస్థితి ఆయన తెప్పిస్తున్నాడు ఈ విధంగా చూస్తుంటే తద్వారా జిల్లా ఆఫీసర్లు ఎస్పీ గారు కానీ డిఐజి గారు కానీ వెంటనే ఇతను సస్పెండ్ చేసి మా దళిత నాయకులకి న్యాయం చేయాలని కోరుచున్నాను ఈ మీడియా ముఖంగా